కలెక్టర్ కార్యాలయం ముందు విఆర్ఏలు 3 రోజుల పాటు రిలే నియార దీక్షలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిలే నియార దీక్షలు చేయడానికి గల కారణాలు ఏంటంటే, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విఆర్ఏలకు నిండు అసెంబ్లీ సాక్షిగా పే స్కేల్ ప్రకటిస్తానని, పదోన్నతులు కల్పిస్తానని, మరియు 50 సంవత్సరాలు నిండిన విఆర్ఏలకు వారు కోరుకుంటే వారి కుమారులకు కూడా ఉద్యోగ అవకాశం కల్పిస్తానని చెప్పి, ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి నేటికి 22 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు హామీ అమలు కాలేదు. గౌరవ ఎమ్మెల్యేల గారికి, మంత్రుల గారికి, ఎంపీల గారికి, ఆఖరికి గౌరవ సీఎస్ గారికి కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ మా యొక్క ఇచ్చిన వినతి పత్రాలు వినతి పత్రంగానే ఉన్నాయి తప్ప మా యొక్క సమస్య పరిష్కారం కాలేదు. కావున దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా విఆర్ఏల రాష్ట్ర జేఏసీ నుంచి, మా మహబూబాబాద్ జిల్లా విఆర్ఏల జేఏసీ నుంచి మీకు చేదు పేస్కేలు మీరు అన్నట్టుగానే సంతోషంగా మీ అంతటా మీరే అసెంబ్లీ సాక్షిగా మా విఆర్ఏలకు, అయ్యో వెనకటి నుంచి విఆర్ఏలు చాలా తక్కువ వేతనంతో వీళ్ళు బతుకుతున్నారు, వీళ్ళకు 10,500 రూపాయలు మనం గౌరవ వేతనం ఇస్తాము, వీరికి పేస్కేలు ఇవ్వాలి, వీరికి పదోన్నతులు కల్పించాలని చెప్పేసి మీ అంతటా మీరే మీరు అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చారు. కాబట్టి మీరు ఇచ్చిన మాట కట్టుబడి మా విఆర్ఏలకు పేస్కేలు, మా విఆర్ఏలకు పదోన్నతులు, అలాగే మా విఆర్ఏ కుటుంబాల ఉన్న వారసులకు ఉద్యోగాలు ప్రకటించి మా విఆర్ఏ జీవితాల్లో వెలుగులు నింపాలని ఇష్ట విఆర్ఏ చేసి పక్షాన, మా మానకోట జిల్లా విఆర్ఏ చేసి పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ, మాకు ఇచ్చినటువంటి విఆర్ఏలకు ఇచ్చినటువంటి పేస్కేల్ జీవో కంపల్సరీ అమలు చేయాలని ఈ సభాముఖంగా ఆయనను విన్నవించుకుంటున్నాం. అదే కాకుండా మహిళలకు మెటర్నిటీ లీవ్స్ అనేటివి శాంక్షన్ కూడా చేయగలరనేసి, హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేయగలరనేసి ఈ సభాముఖంగా ఆయనను మా విఆర్ఏ చేసే అందరి తరఫున, రాష్ట్ర విఆర్ఏ చేసి పిలుపు మీద మా విఆర్ఏ చేసే అందరి తరఫున ఒక చిన్న విన్నపం, మీరు ఇచ్చినటువంటి హామీని మీరే అమలు చేయాలనేసి నిండు అసెంబ్లీ సాక్షిగా మాకు ఇచ్చిన హామీని అమలు చేయవలసిందిగా సీఎం గారిని విన్నవించుకుంటున్నాం.